అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ వబరకాతు. నేను కడప వాడిని, చాలామందికి తెలిసి ఉంటుంది ఇప్పటికే. కడపలో పుట్టి కడపలో పెరిగాను. చదువు కడపే, సాయిపేట రామకృష్ణ హై స్కూల్, తర్వాత ఆర్ట్స్ కాలేజీ. ఉద్యోగం రావడంతో అన్ని చోట్ల తిరిగి వచ్చాను. పేరు ఇలా ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా ముస్లింనే. నాకు ఉద్యోగపరంగా నేను ఎక్కువ ఇట్లాంటి ధార్మిక సభలకు హాజరు కాలేదు. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ ఉంటామో మాకే తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో నిద్రపోయే దానికి టైం ఉండదు, తినేటప్పుడు అర్జెంట్ అటెండ్ కావాల్సి వస్తుంది. ఇట్లా అందువల్ల అవకాశాలు లేకుండా పోయినాయి. రిటైర్ అయిన తర్వాత వీలైనంత వరకు నేను అటెండ్ అవుతున్నా పిలిస్తే, ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి. ఎన్ని రోజులు తెలియని విషయాలు ఇప్పుడున్న తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నేను చెప్తూనే ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాను. ఎవరు వస్తారు రారు అది ఇంత నాకు సంబంధం లేదు, నేను రావాలనుకుంటున్నాను కాబట్టి వచ్చేస్తున్నాను అని చెప్పి ముందే చెప్పాను కాదల భాష కుమార భాష అందరికీ. సో ఇక్కడికి రావడం వల్ల నిజంగా చాలా విషయాలు తెలిసాయి. బాబుబాయ్ గారు చాలా గొప్పగా చెప్పారు. అసలు యాక్చువల్గా నేను ఇంతకుముందు మనకు ఫస్ట్ ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఆగి ఒక విషయం చెప్పారు. ఇస్లాం అనేది ఒక ముస్లింస్కి మాత్రమే కాదు, సకల ప్రజల కోసం అని చెప్పి చెప్పారని. ఫస్ట్ అది ముఖ్యంగా అది అందరికీ చేరాలి, ఓన్లీ ముస్లింస్కే కాదు. చాలా బాగా చెప్పారు. తర్వాత బాబుబాయ్ గారు చెప్తూ మహమ్మద్ గారు ఏ విధంగా ప్రవర్తించారు తండ్రి విషయం, తండ్రి విషయంలో, తల్లి విషయంలో, స్త్రీల విషయంలో, ఆడపిల్లల విషయంలో, సమాజం విషయంలో, శాంతి విషయంలో, యుద్ధం విషయంలో చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. మనం ప్రతి చోట చూస్తున్నాం ఆడపిల్లలను హింస పెట్టడం. ఆడపిల్లలను అంటే భర్త ఏమన్నా అంటే భర్త మీదకి యుద్ధానికి పోవడం. ఇంతకుముందు చెప్పారు బాబు సార్ బాబుబాయ్ గారు భర్త కొట్టడం కాదు తండ్రి కొట్టేదానికి పోతే భర్త సపోర్ట్ తీసుకునిందని. అట్లా ఎన్ని చోట్ల ఉంది, భర్త కొడుతుంటే తల్లి దగ్గరికి పరిగెత్తే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి కూడా అంటే భర్త హెరాస్మెంట్ ఇప్పటికి ఉన్నాయి కొన్ని చోట్ల. అవన్నీ తగ్గాలి, ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలి. అంటే ఆ సమాజం ఎప్పటి అంటే 1500 సంవత్సరాలు ఆల్మోస్ట్ మహమ్మద్ గారి కాలం అంటే అప్పట్లోనే ఆయన అంత గౌరవం ఇచ్చాడంటే మనం ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? ఇంకా మెరుగుపడాల్సింది పోయి ఇంకా ఆ స్థితి అట్లా ఏ స్థితికి పోతున్నాం అంటే మనం దిగజారిపోతున్నాం. ఆడపిల్లలను హింసించడం కావచ్చు, ఆడపిల్లలు పుట్టద్దని కోరుకోవడం. ఆడపిల్లలు లేకపోతే సమాజ సృష్టి ఇట్లా జరుగుతుంది. ఆడపిల్లలు ఉండాల్సిందే, వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వాల్సిందే, మనతో సమానమైన హోదా ఇవ్వాల్సిందే. అదేవిధంగా అప్పట్లోనే ఆస్తి హక్కు కల్పించారు. మన దగ్గర రామారావు గారు వచ్చిన తర్వాత హిందూ చట్టంలో ఆస్తి హక్కు కల్పించారు. అంతకుముందు ఆస్తి హక్కు లేదు, కాకపోతే కట్నాలు ఇవి ఉన్నాయి. ఈ ఆస్తి హక్కు అప్పట్లో ఉందంటే అది చాలా గొప్ప విషయం. అదేవిధంగా తల్లిదండ్రులకు గౌరవం గురించి, గౌరవం ఇచ్చే విషయం గురించి కావచ్చు. శాంతి గురించి ఇంకో విషయం చెప్పాలంటే మనం మతాల మధ్య గొడవలు పడుతున్నాం. ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది. ఏ మతం గొప్పది? మంచి మతం గొప్పది, మంచి బోధించే మతం గొప్పది. ఏదో మతం గొప్పది కాదు. అది హిందూయిజం కావచ్చు, హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, యూదు మతం కావచ్చు, ఏదైనా కానీ ఏదైతే ప్రజలందరికీ సుఖశాంతులను ఇస్తుందో, సంతోషాన్ని కలిగిస్తుందో అది గొప్ప మతం. అది ఫాలో అయ్యే అది ఆచరించడం కావాలి. ఇప్పుడు బాబుబాయ్ గారు చెప్పారు, నాకు కూడా మా ఖురాన్ మీద అంత పట్టు లేదు, ఎప్పుడు చదవలేదు నేను. నా దగ్గర బుక్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నా కానీ అవకాశం లేదు. అన్ని మత గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర, ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది, భగవద్గీత ఉంది, అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఆశ్చర్యపోతే ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నా, చదివే అవకాశం లేదు ఇంతవరకు నాకు చదవాలి. ఎందుకంటే చాలా విషయాలు ఉపనిషత్తుల నుంచి కూడా చెప్పుకొచ్చారు బాబుబాయ్ గారు. సో ఇవన్నీ చదివితే కానీ అర్థం కాదు, ఎవరంటే వాళ్ళు చెప్పలేరు లోతుగా చదివితే తప్ప. ఎన్ని మతాలు చెప్పినా, ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలకు సుఖం శాంతి
ఆనందం కోసమే, సుఖంగా జీవించడానికోసమే చెప్తాయి. ఇవన్నీ అప్పట్లోనే ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు అన్నీ ఆచరించి చూపించారు 1500 సంవత్సరాల క్రితం. మనం ఇప్పుడని వేరే ఇంటికి పంపించిన తర్వాత ఆ ఇంటి అమ్మాయి అయిన తర్వాత వాళ్ళు గౌరవించాలి. ఎందుకంటే అమ్మాయి వాళ్ళు మొత్తం తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళని వదులుకొని వస్తుంది కాబట్టి అత్తగారు అదే గౌరవించాలి, భర్త గౌరవించాలి. ఇవన్నీ ఈ సమాజంలో తగ్గిపోతున్నాయి. ఇప్పుడున్న సొసైటీలో మనం ప్రతి పేపర్లో రోజు చూస్తుంటాం ఏదో ఒక తప్పుడు న్యూసు, అంటే ఆడపిల్లలు సత్యాచారం కావచ్చు, మోసాలు కావచ్చు, గొడవలు కావచ్చు, మత ఘర్షణలు అనవసరంగా ఒకదాని మీద ఒకటి ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం, ఇవన్నీ తగ్గాలి. అంటే ఒక మంచి మతాన్ని చెప్పిన వాళ్ళు అది ఆచరించాలి. మనం ఆచరిస్తేనే దానికి సార్థకత. వినిపోవడం కాదు, వింటాం మనం, రోజు వింటూనే ఉంటాం, కానీ ఆచరించం. మతం అదే మన వాళ్ళు చెప్తున్నారు పోదాం 10 మందితో కలుద్దాం, అంతవరకే ఉంది. ఇంటికి పోయిన తర్వాత మర్చిపోతున్నాం. బాబుబాయ్ గారు చెప్పినట్టు చాలా నాకు యాక్చువల్గా నేను చాలా తెలుసుకున్నాను ఆయన ఆయన చెప్పిన దానివల్ల. నాకు తెలియదు ఇవన్నీ కూడా మత గ్రంథాల్లోంచి, అంటే హిందూ క్రైస్తవ మత గ్రంథాల్లోంచి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఉపనిషత్తుల్లోంచి. సో దయచేసి ఎన్ని విన్నాం మనం, పొరపాటు ఎవరైనా, నేను అందరినీ తప్పుపట్టడం లేదు, ఎవరైనా ఇది వ్యతిరేకంగా ఆచరిస్తుంటే కొద్దిగా మానేసి మనం కూడా ఆ దారిలో నడుద్దాం, ప్రశాంతంగా ఉంటాం. మతాల మీద దేశాలు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇక్కడే పుట్టాలి మనం అంతా, ఇక్కడే చావాలి. అన్ని మతాలు ఇక్కడే కలిసి ఉన్నాయి. భారతదేశంలో ఈ మతం గొప్పది, ప్రపంచంలో ఏ మతము గొప్పది కాదు, ఏ మతము తక్కువ కాదు. ప్రతి మతము మనిషి సంతోషం చెప్పింది, సుఖం కోసం చెప్పింది, శాంతి కోసం చెప్పింది. దయచేసి ఈ భేదాలు వదిలిపెట్టి ప్రవక్త గారు చెప్పేట్టు, ఆయన ఆచరించినట్టు చెప్పినట్టు అని చెప్పను నేను, ఆచరించినట్టు మనం కూడా ఆచరించి అందరం సంతోషంగా ఉందాం. థ్యాంక్ యూ.